మహాములకు ఈ కథ చెప్తున్నాడు. ఈ యొక్క వినాయకుడి యొక్క వ్రతకల్పాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ విఘ్నేశ్వరుడు భక్తులు ఇచ్చేటువంటి ఉండ్రాళ్ళు, తర్వాత భక్షభక్ష భోజ్యాలు, తర్వాత ఈ ప్రసాదాలను కూడా తినుకుంటూ భక్తులు ఇచ్చేటువంటి పూజా కార్యక్రమాలను కూడా స్వీకరించుకుంటూ ఆయన యొక్క వాహనం, మూషిక వాహనము, ఆ యొక్క ఇలక మీద కూర్చొని ఆయన పోతూ ఉన్నాడు. ఈయన దిస్థితి ఎట్టుందంటే బాగా అందరూ ఇచ్చేటువంటి భక్తులు ఇచ్చేటువంటి అన్ని కూడా కుడుకుడు ఉండాలని తిని ఆయన పొట్ట ఉబ్బిపోయింది అనమాట. ఇక పగులుతుంది అనే సమయంలో నాగావరణం అంటే నాగ యొక్క పాము పోతుంటే ఆ నాగం తీసుకొని పొట్టకు చుట్టుకొని ఆయనకు వెనుక మీద కూర్చొని పోతూ ఉన్నాడు. ఆ సమయమున కైలాసానికి చేరుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ యొక్క చంద్రుడు ఆకాశవాణి చూసి పక్కన నవ్వినాడు. అయ్యా, ఈ గణనాథుడా, ఏమయ్యా నీకు ఈ దిస్థితి? ఎందుకు ఈ విధంగా ఈ అంత ఎవడు దినవన్నాడు, ఎవడవస్తావన్నాడు, ఏవయ్యా ఎందుకయ్యా ఈ విధంగా చెప్పేసరికి, ఓరి నువ్వు నన్ను చూసి నవ్వినావు కనుక నిన్నైతే ఎవరైతే చూస్తారో వారు అపనిందల పాలవు గాక. ఈ బాయ్య నన్ను ఎవరైతే నువ్వు చూసి నవ్వినావు కనుక నిన్ను ఎవరైతే చూస్తారో ఆయన చూసి నేను నవ్వినాడు కాబట్టి నిన్ను ఎవరైతే చూస్తాడో అపనిందల పాలవు గాక అనేటువంటి శాపాన్ని వదిలినాడు ఈ యొక్క విఘ్నేశ్వరుడు గణనాథుడు. చెప్పేసరికి ఆయనకేమైంది, ఆయనకు దిక్కు దోచలే. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా చంద్రుని చూడాల్సిందే, ఆయన తిట్టవర్తి ఆయన అడిగి దాచుపెట్టుకొని కూడా లేదు అని ఆయన వేడుకున్నాడు. అయ్యా, నువ్వు శాపాన్ని వదిలినావు, నేను ఎట్లా నాకు ఈ శాపం ఏమో ఏం చేయాలి అని చెప్తే ఆయన వేడుకునేసరికి విఘ్నేశ్వరుడు కరుణించి ఏం చెప్పినాడో, ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు నన్ను పూజా కార్యక్రమం చేసుకుంటారో వారికి అపనింద పాలలు ఉండవు, ఎవరైతే నన్ను అర్చించారో వారికి అన్నీ కూడా దుఃఖాలు, కష్టాలు, ఈ యొక్క అపనిందలు మనం చేయకుండా కూడా అపనిందలు నా తిట్టిపోతారు, అలాంటి అపనిందలన్నీ కూడా పడతారు అని చెప్పినాడు. చెప్పేసరికి ఆయన శాప విమోచనాన్ని పొందినాడు చంద్రుడు. తర్వాత ఒకనాడు ఏమైందంటే ఈ శాప విమోచన ఎట్లా అంటే బలరామకృష్ణులు ఇరువురు కూడా అన్న ఈ యొక్క బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా బయట కూర్చొని సాయం పొద్దుకే సమయమున ఈ రుక్మిణీదేవి పాలు తీసుకొని వచ్చింది. పాలు తీసుకురాపో రుక్మిణీదేవి అని చెప్తే శ్రీకృష్ణునికి పాలు తాగుదామని ఆయన క్షీరఘటము బయట కూర్చొని పాలు తాగుదామని పాలు చేరబట్టేసరికి ఆ పాలలో ఆ క్షీరంలో చంద్రుడు కానొచ్చినాడు. ఆ రోజు ఈయన అర్చించలేదన్నమాట ఎవరు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన చంద్రుడిని చూసినాడు, ఇంకా ఈ సంవత్సరం నాకు అపనిందలు తప్పవు అనుకున్నాడు. ఒకనాడు ఏమైందంటే సత్రాజిత్తు అనేటువంటి మహారాజు సూర్యుని వరము చేత శమంతక మణి అనేటువంటి ఒక మణిని పొందినాడు. ఆ మణి ఎలాంటిదంటే ఆ సూర్యనారాయణు యొక్క ప్రకాశం ఎట్లుంటుందో ఆ మణి అట్లా ప్రకాశిస్తుంది, మంచి బంగారం పొదుగుతుంది అన్నమాట. ఆ సత్రాజిత్తు ఏం చేసినాడంటే ఆ మణిని ధరించి ద్వారకకు పోయినాడు. ఆ ద్వారకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. అక్కడికి వచ్చి నమస్కారం చేసుకునేసరికి శ్రీకృష్ణుడు చూసినాడు. చూసి ఆ మణి బాగా దగదగ మెరుస్తుంది. ఆ మణిని చూసి సత్రాజిత్తు ఈ నని ఎక్కడయ్యా నీకు ఎట్లా వచ్చింది అని చెప్పేసరికి సూర్యుడి వరము చేత ఈ యొక్క శమంతకమణి పొందినాడు అని చెప్పేసరికి ఆయన సంతోషమే నాకు ఇస్తావా అని అడిగినాడు ఆ శ్రీకృష్ణుడు. ఆయన ఏమన్నాడు, కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి సూర్యుడిని మెప్పించి నేను వరం పొందితే నువ్వు అడుగుతే ఎట్టయ్యా, నేను అని ఇయ్యలేదు. ఇయ్యకుండా ఆయన వెళ్ళిపోయినాడు. కొంతకాలం తర్వాత ఏమైందంటే ఈ సత్రాజిత్తు తమ్ముడు ఇంద్రజిత్తు ఆయన ఏం చేసిన అంటే ఈ యొక్క ప్రకాశమైనటువంటి మణి కనుక ఆ మణి ధరించుకొని వెళ్తే ఈ యొక్క వన్యమృగాలు కూడా మన మీదికి రావు ఆ వెలుతురకు అని చెప్పి ఆ ధరించుకొని అడవి ప్రవేశిస్తాడు. ఆ అడవి కొంత దూరం పోయేసరికి ఒక సింహం వచ్చి ఆ ఇంద్రజిత్తును సంహరించి ఆ మణి తీసుకొని పోతూ ఉంది. కొంత దూరం పోయేసి జాంబవంతి బల్లూకము అనమాట జాంబవంతుడు, ఆయన వచ్చి ఆ సింహాన్ని వధించి ఆ యొక్క శమంతవంతిని తీసుకొని తన గృహకు తీసుకొని పోతుంది. ఆ గృహలో కుమార్తె జాంబవతి ఉంది, ఆ అమ్మాయికి బహు అలంకరించి ఆ గృహంలో పెట్టుకుంది. తర్వాత కొంతకాలం తర్వాత అందరూ ఏమనుకుంటున్నారు, సత్రాజిత్తు యొక్క తమ్ముడు ఇంద్రజిత్తును ఈ శ్రీకృష్ణుడే చంపినాడు, ఆ శమంతకుని దొంగలించినాడు అనేటువంటి అపరాధం వచ్చేందుకు ఆ రోజు పాలల్లో శ్రీకృష్ణుడు ఈ యొక్క చంద్రుడిని చూసినాడు కనుక అపనిందలు వస్తున్నాయన్నమాట. ఈ కృష్ణుడే ఈ శ్రీకృష్ణుడే ఆ ఇంద్రజిత్తును సంహరించినాడు, ఈ యొక్క శమంతమని అపహరించినాడు అనేటువంటి అపరాధం వచ్చింది, లోకులంతా కూడా అనుకుంటున్నారు. ఆ వార్త శ్రీకృష్ణునికి చేరింది. ఈ యొక్క అపరాధ పోగొట్టుకోవాలంటే ఏమి చేయాలా బలరాముడు అడిగినాడు అన్నయ్యను. ఆయన ఏం చెప్పినాడు, భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ యొక్క విఘ్నేశ్వరుని ఆరాధించి ఆయన వ్రతాన్ని ఆచరించి నువ్వు చేయి నీకు అన్ని జయప్రదం అవుతుంది అని చెప్పినాడు. ఆ యొక్క శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ యొక్క వినాయకుడు వ్రతము చేసి ఆ స్వామి అనుగ్రహం వలన ఇంకా సరే ఆ మణిని వెతుకుదామని చెప్పి ప్రయాణమైనాడు. కొంత దూరం ప్రయాణం చేరికి ఈ ఇంద్రజిత్తు యొక్క ఈ మొత్తం అస్థికలన్నీ కూడా అక్కడ కానొస్తున్నాయి, మానవ యొక్క శరీరం అస్థికలు. సరే అక్కడ ఏదో పడి ఉంది చూస్తా, కొంత దూరం పోయేసరికి సింహం పడింది. తర్వాత కొంత దూరం పోయేసరికి గృహ కానొచ్చింది. ఆ గృహ ఎరుపై చూసేసరికి శమంతపురం అక్కడ ఉంది. ఆ మణి తీసుకుందామని చెప్పి శ్రీకృష్ణుడు ప్రయత్నించగా ఆ అమ్మాయి వేడిచేసరికి జాంబవంతుడు వచ్చి ఆ యొక్క జాంబవంతుడు ఆ శ్రీకృష్ణుడు యుద్ధం చేసినాడు అనమాట. జాంబవంతుడు మహాబలశాలి, ఆయన ఏం చేసినాడంటే శ్రీకృష్ణుడు జయించలేకపోయినాడు.
మొత్తం ఆయన గోర్లో చేత ఆయన శరీరాన్ని ఒత్తి వస్తున్నాడు. మొత్తం యుద్ధంలో శరీరం అంతా కూడా రక్తమయం అయిపోతుంది. ఇంకా ఆయన జయించలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేసినా అంటే ఈ జామవంతుడిని ఓడించాలంటే నా శక్యం కాదు, కనుక నేను రామావతారాన్ని చూపించాలని చెప్పి శ్రీకృష్ణుడు రామావతారా నరరూపంలో నుండి ఈ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క రూపాన్ని చూపించినాడు. చూపేసరికి ఆ శ్రీరామ పాద సేవకుడే ఈ జాంబవంతుడు హనుమంతుడు. ఆ యొక్క ఎప్పుడైతే రామావతారం చూపించినాడో ఆయన శాంతించినాడు. స్వామి నువ్వు రా ఈ యొక్క రామావతారంలో మహావిష్ణువు నువ్వే గదుగా, నా తప్పు క్షమించు. నేను ఈ యొక్క పాద సేవలు చేసినాడు, పాదాలని కూడా శ్రీ విష్ణువు యొక్క కృష్ణు యొక్క పాదాలు కడిగి ఆ యొక్క నిద్ర చల్లుకొని మహాత్మా నన్ను క్షమించు, నేను ఈ యొక్క నీ శమంతకం నీకు ఇస్తాను, మా అమ్మాయిని కూడా తరువాత నువ్వే వివాహం ఆడవయ్యా అని అమ్మాయిని కూడా ఇచ్చి పంపించినాడు. ఆ యొక్క శమంతకం జామం తీసుకుని వచ్చిన తర్వాత సత్రాజిత్తు దగ్గరకు వచ్చి, ఓ సత్రాజిత్తు ఏదో ఆ రోజు నేను అడిగినాను ద్వారకు వస్తే నువ్వు ఇయ్యలేదు, లోకులంతా కూడా నీ తమ్ముడు నేను చంపినాను అనుకుంటున్నారయ్యా, నేను చంపలేదు, ఈ విధంగా జరిగిందని చెప్పి ఆ శమంతకం అని ఆ సత్రాజిత్తుకి ఇచ్చినాడు. ఇచ్చేసరికి ఆయన ఏం చేసినాడు, నాకెందుకు స్వామి, నువ్వే ఆ మనీ నువ్వే పెట్టుకో, నా చెల్లెలైనటువంటి సత్యభావన కూడా నీకే ఇస్తానని చెప్పి ఆ సత్యభావన కూడా వివాహం జరిపించి శ్రీకృష్ణునికి ఆ శమంతకమని కూడా ఇచ్చి పంపించినాడు. ఇంకా వెంటబడి ఏం చేసినాడు, శ్రీకృష్ణుడు సంతోషించినాడు అనమాట. ఇంకా ఈ యొక్క సత్యభావన కూడా వెంటబెట్టుకొని ఆ యొక్క బలరాముని చెంతకు వచ్చి విషయాన్ని చెప్పినాడు. కాబట్టి ఈ యొక్క శమంతకమని వెతుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, తర్వాత సీతను వెతుకున్నప్పుడు శ్రీరామచంద్రుడు, తర్వాత భూమిని ఆకాశం నుంచి భూమిని నీరుని ఈ యొక్క భూమి తెచ్చిన భగీరథుడు అనమాట. తల్లిదండ్రులు చనిపోతూ దాహం వేసింది, భగీరథుని వేడుకున్నారు. అప్పుడు ఆయన మహా తపస్సు చేసి గంగను భూమి తెచ్చినాడు. ఆ గంగను భూమి తెచ్చిన భగీరథుడు, కుష్ఠవ్యాధి బాధకుడు సాంబుడు, తర్వాత ఈ యొక్క నలమహారాజును వివాహం ఆడినప్పుడు దమయంతి, ఈ వ్రతం ఆచరించి వాళ్ళ ఈ యొక్క కార్యార్థులు అయినారు. కనుక ఈ వరసిద్ధి వినాయక స్వామి వ్రతం వలన మన గృహమునందు, మన ఇంటి యందు, మన గ్రామందు సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యాలు, అశిష్ట ఐశ్వర్యాలు అన్ని కూడా కలిగి సుఖంగా ఉండాలని చెప్పి ఆ వీరసిద్ధి వినాయక స్వామి వేడుకో నమస్కారం. జై వీరసిద్ధి వినాయక స్వామి గోవిందా.